అక్టోబర్ టెన్త్ మంగళవారం ట్యూస్డే ఎపిసోడ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం మనం ఇప్పుడే ఎపిసోడ్ చూసేసాం చాలా చాలా జరిగా ఈరోజు బో బాగా అనిపించింది అంటే చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ కొద్దిగా ఫన్ యాక్టివిటీస్తోను లేదా ఛాలెంజింగ్ యాక్టివిటీస్తోను టాస్క్లతోను తర్వాత గ్రూప్ డివైడింగ్ కానీ ఇవన్నీ కొద్దిగా బాగా అనిపించింది అట్లాగే ఒక ఇంత బోర్ కూడా కొట్టింది బోర్ ఏంటనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం ఓకే అశ్వత్థామ ఇస్ బ్యాక్ అశ్వత్థామ ఇస్ టూ పాయింట్ ఫోర్ ఇస్ బ్యాక్ ఏంటి అశ్వత్థామ టూ పాయింట్ ఫోర్ అసలు నువ్వు మహాభారతంలో అశ్వత్థామ గురించి మాట్లాడుతున్నావా లేకపోతే నీ గౌతం పేరు ముందే మన అశ్వత్థామ ఉందా నాకు అర్థం కాలేదు గౌతమ్ సీరియస్లీ ఎందుకంటే మహాభారతంలో అశ్వత్థామ కాదు నాన్న అందరినీ జయించుకొని బయటికి వచ్చేది అభిమన్యుడు అర్జునుని కొడుకు అభిమన్యుడు పద్మ వ్యూహం పన్ని ప్రత్యర్థులందరూ సరౌండ్ చేసి అతన్ని చంపేస్తారు కానీ అతను చనిపోయాడు మహాభారతంలో నువ్వు దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలనుకున్నావా లేకపోతే నీ ఇంటి పేరు ముందే అశ్వత్మ్మ ఉందా నాకైతే తెలియదు బట్ నాకెందుకో చాలా నాకేంటి ప్రపంచం మొత్తానికి ఎంత యాక్షన్ చేసావో తెలుసా నీకు ఎంత ఓవర్ యాక్షన్ చేసావో తెలుసా అది ఏదో పెద్ద పోటుగాడులా ఏదో పొడి చేశాను నేను ఏదో సాధించేశాను నన్ను బిగ్ బాస్ నాకు ఏదో పవరి ఐదు మందిని హెల్మెట్ చేసేమన్నాడు అన్నట్టు వచ్చా ఏంట్రా బాబు నువ్వు నాకు అర్థం కావట్లేదు నాన్న ఆట బాగా నో ప్రాబ్లం పోటుగాల్లో పెట్టారు నామినేట్ చేయమంటే చేయలేదు అందరిని క్షమించి వదిలేసావు పోయి పోయి సందీప్ని సేవ్ చేశావు బాబు కాస్త తెలుసుకో నా మనుషుల గురించి ఏ సందీప్ అనేవాడు ఒక్కడే నీకు ఎలిమినేషన్ ప్రాసెస్లో అందులో నీ బీకర్లో పోయలేదు అని చెప్పేసి నువ్వు సేవ్ చేసావు ఓకే నీ లాజిక్ ప్రకారం కరెక్టే కానీ లో ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు బుర్ర పెట్టి ఆడుతున్నారు ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు ఎవరు కరెక్ట్గా ఉన్నారు అనేది కొద్దిగా ఆలోచించు ప్లీజ్ ఇక శివాజీ గారి మీదకి ఓ అంటూ కాల మీద లేచావు నువ్వు ఎందుకు శివాజీ గారు నీకంటే తేజ బెటర్ పర్ఫార్మర్ లేదా బెటర్ కంటెస్టెంట్ లేదా బెటర్ ఎంటర్టైనర్ అన్నాడు అంతేగా అంతకుమించి ఏమనలేదుగా ఏం కొట్టలేదుగా నేను తిట్టలేదుగా బిగ్ బాస్ అనేవాడు ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోండి అని చెప్పాడు వీళ్ళంతటా వీళ్ళు మాకు వద్దు అని చెప్పి నేను ఎలిమినేట్ చేయలేదు వాళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేసుకోమని బిగ్ బాస్ వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు ఆ టాస్క్ ని మాత్రమే వాళ్ళు పర్ఫామ్ చేశారు ఈ మాత్రం ఆలోచించడానికి చేత కావట్లేదా నీకు ఈ మాత్రం అర్థం చేసుకోవడానికి చేత కావట్లేదా నీకు అంటే మీరు అందరూ ఒక ట్రాన్స్ బోర్డ్ లో ఉండిపోయారు అనుకుంటా నాకు తెలిసి బయటి ప్రపంచంతో కనెక్షన్స్ ని కట్టేసరికి బుర్రలు పాడయ్యి మట్టి బుర్రలు మళ్ళీ మట్టి బుర్రలు మళ్ళీ మట్టి బుర్రలు అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు గౌతమ్ వచ్చావు గేమ్ బాగా ఆడావు రెండు గేముల్లోనూ మీ టీంను విన్ చేయించావు సూపర్ హ్యాట్స్ ఆఫ్ బాగుంది కానీ బుర్ర కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించు తర్వాత నీకే క్లియర్ గా అర్థమవుతుంది ఎవరు కరెక్ట్ ఉన్నారు ఎవరు రాంగ్ ఉన్నారు అమర్దీప్ ఏమైంది అమర్దీప్ అర్థం కావట్లేదు కంప్లీట్ గా బ్లాంక్ అయిపోయావు మనిషివి ఆర్ నాట్ ఇన్ ద ప్లేస్ యువర్ మైండ్ ఈ సమ్వేర్ ఎల్స్ ఆర్ మేబీ అర్జున్ బయట నుంచి వచ్చి నీకు చాలా స్ట్రాంగ్ హింట్ ఇచ్చినట్టున్నాడు బయట మొత్తం డ్యామేజ్ అయిపోయింది నీ ఇమేజ్ అని బాబు బయట మొత్తం డ్యామేజ్ అయినా నీకు మెసేజ్ వచ్చినా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లేదా ఇదొక మంచి వీక్ ఈ వీక్ లో ఫస్ట్ గేమ్ లో నువ్వు స్విమ్మింగ్ పూల్లో వెళ్ళాల్సిందే కదా మళ్ళీ ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకున్నావు పోనీ స్విమ్మింగ్ పూల్లో నువ్వు స్విమ్ చేయలేవు నీ వల్ల కావట్లేదు అనుకుందాం కొద్దిసేపటికి కనీసం బయట ఉండి సపోర్ట్ చేయొచ్చుగా ఎవరిని స్విమ్మింగ్ పూల్లోకి పంపించి సందీప్ ను పంపించావు ఎందుకు సందీప్ మహాన్ బావుడు అతి తెలివి పరుడు నీకు తెలిసే తెలుసు ఆ విషయము సరే మీకు కాదు మీ అందరికి తెలుసు శివాజీ గారు కూడా తెలుసు శివాజీ గారు వాంటెడ్లీ ఎవరైతే ఎంతోసియాస్ని చూపించారో ఎవరైతే వెళ్తామంటున్నారో వాళ్ళకే ఛాన్స్ ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది గేమ్ లో అందుకే సందీప్ ని పంపించాడు మనోడు ఇక్కడ కూడా కన్నింగ్ బుద్ధి ఇక్కడ కూడా చీప్ బుద్ధి ఇక్కడ కూడా ఫాల్ గేమ్ యావరి టైర్ చేతిలో ఉండగానే ఇంకొక కాయిన్ తీసుకొచ్చి లేదా ఇంకొక నంబర్ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు మన యావరికి ఫస్ట్ ఏ అర్థం కాదు సరే ఎవరిని తప్పు పెట్టినా కూడా తర్వాతనైనా సరే యావరిని కొద్దో గొప్ప వీళ్ళందరూ వచ్చి ఎడ్యుకేట్ చేయడం వీళ్ళందరూ వచ్చి అరవడం వల్ల వాడు కాయిని లోపలేసేసి తన టైంని తీసుకెళ్ళితే అక్కడ పెట్టాడు లాస్ట్ కాయిన్లో మాత్రం సందీప్ మాస్టర్ ఎక్కడెక్కడ వెతికాడో ఏమేం చేశాడో కానీ ఫైనల్లీ ఆ కాయిన్ దొరకలేదు మన పోర్టుగాళ్ళు విన్ అయిపోయారు పోర్టుగాళ్ళు పోర్టుగాళ్లలో నిజంగా గేమ్ ఆడింది అక్కడ అర్జున్ అండ్ గౌతమ్ గౌతమ్ బిగినింగ్ లో చాలా బ్యాక్వర్డ్ ఉన్నాడు సందీప్ ఫాస్ట్ ఫాస్ట్ గా కాయిన్స్ ఇచ్చాడు అండ్ యావర్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా టైర్స్ తెచ్చిచ్చాడు ఇచ్చాడు కానీ ఈ సందీప్ డబుల్ గేమ్ ఆడడంలో లేకపోతే ఫాల్ గేమ్ ఆడడంలో బిజీగా ఉండడంలో నాకు తెలిసి లూజ్ అయ్యారు మీరు జెన్యున్ గా ఆడితే ఖచ్చితంగా విన్నాయే వాళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల ప్రతిసారి మాటలు పడుతున్నారు ప్రతిసారి తిట్లు తింటున్నారు లేదా ప్రతిసారి ఫాల్ గేమ్ ఆడి జనాల ముందు చీప్ అయిపోతున్నారు దిస్ ఇస్ మై ఫీలింగ్ సెకండ్ సెకండ్ జీనియస్ హూ ఇస్ జీనియస్ గేమ్ అమర్ నేను అంటే నిన్ను కించపరుస్తున్నానో లేకపోతే నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నాను ఒక అమర్ అంత బ్లాంక్ ఉండేవాడివి ఫస్ట్ గేమ్లో ఫిజికల్ టాస్క్ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళలేదు బ్యాక్ స్టెప్ తీసుకున్నావు సెకండ్ బ్లాంక్ అయ్యేవాడివి గేమ్ అయిపోయిన తర్వాత పూజాకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నేను మీకు కామన్ సెన్స్ లేదు అమర్ అంత క్లారిటీ ఉన్నవాడివి అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు ఆ గేమ్కి జీనియస్ అనే గేమ్కి నువ్వు ఎందుకు వెళ్ళావు కనీసం ప్రియాంక వెళ్ళిన బాగా ఆడేవాళ్ళేమో మేబీ మీరు గెలిచేవాళ్ళేమో జీనియర్ టాస్క్లో గుడ్ దట్ అట్లీస్ట్ బిగ్ బాస్ ఒక స్టేజ్ తర్వాత నీ పరిస్థితి సీరియస్లీ చూసి నాకు తెలిసి మీరు కంటెస్టెంట్ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు మన ఆటగాళ్ళు అని చెప్పి ఒక చాయిస్ ఇచ్చాడు కాబట్టి ఒక ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి తేజ ముందుకొచ్చాడు తేజ ఆడడం స్టార్ట్ చేశాడు తేజ అందరూ తెలుసు అందరికీ తెలుసు మళ్ళీ తను కూడా చెప్పాడు బిగ్ బాస్ అన్న నాకు కొంచెం తుత్తర ఎక్కువ బిగ్ బిగ్ బాస్ అన్న అన్నాడు కదా సో నీకు తుత్తర ఎక్కువేరా బాబు అక్కడ బజర్ మోగిచ్చు క్వశ్చన్ అయిపోయిన తర్వాత అని చెప్పిన తర్వాత కనీసం మా తుత్ర ఆపుకోవాలి కదా నువ్వు నీ తుత్రర వల్ల అనవసరంగా ఇంకో పాయింట్ లేదా రెండు పాయింట్లు పోయినాయి నీవు లేకపోతే మీరు గెలిచేవాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న మైన్యూట్ మైన్యూట్ మిస్టేక్స్ చేసిరైతే ఓడిపోయారు కానీ ఒక ఇంత బాధగా ఉందబ్బా ఎందుకంటే ఆటగాళ్ళు పోటుగాళ్ళలో ఆటగాళ్లు లాస్ట్ ఐదు వారాల నుంచి బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు బిగ్ బాస్ టాస్క్ ఆడుతున్నారు బిగ్ బాస్ ని బాగా అవపోసన పట్టున్నారు మీరు ఓడిపోవడం ఏంట నాకు అర్థం కావట్లేదు ఫిజికల్ టాస్క్ అండ్ మెంటల్ టాస్క్లో అబ్బా అక్కడికి శివాజీ ఏదో హింట్ ఇచ్చ ఇవ్వగానే మన పోర్టుగాలలోంచి పూజ ఇమ్మీడియట్లీ చెప్పేసింది బిగ్ బాస్ శివాజీ గారు ఆన్సర్ చెప్పారు అమర్దీప్ ఆన్సర్ చెప్పాడు సో అమర్దీప్ ఆన్సర్ కాదు ఇది బిగ్ బాస్ అని చెప్పి క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చింది సో దాన్ని కూడా బిగ్ బాస్ కన్సిడర్ చేసేసాడు అది కూడా కరెక్ట్ అని చెప్పి చెప్పేసాడు కొంచెం అంటే ఎంతైనా ఎంత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఎంత కొత్త పీపుల్ అయినా లేదా ఎంత కొత్త కంటెస్టెంట్లు అయినా ఇన్ని రోజుల నుంచి మీకు అలవాటు పడ్డాం మీరు ఒక రాక్షసులు మీరు ఒక మట్టి బుర్రలు మీరు ఇంకోటి ఇంకోటి అన్ని ఓకే కానీ మీరు ఈ రోజు ఓడిపోవడం కొద్దిగా అబ్బా వాళ్ళ దగ్గర సీరియస్లీ చెప్తున్నారు అది కూడా సిల్లీ సిల్లీ మిస్టేక్స్ వల్ల ఈ అట్లీస్ట్ మెంటల్ టాస్క్లో తేజను పంపించడం తేజ వచ్చి ఆడడం కొద్ద గొప్ప పరు నిలబడింది నాకు ఎందుకో అనిపిస్తుంది శివాజీ గారు కూడా కొద్దిగా మిస్టేక్ చేసినట్టు అనిపిస్తుంది అంటే తనేంటంటే ఎవరు ఎంతోసియాజం చూపిస్తే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆ కంటెస్టెంట్లను వాళ్ళ ప్రకారంగా పంపించినట్టు నాకు అనిపిస్తుంది ఇక కొత్త వాళ్ళు ప్రశాంత్ కొత్త వాళ్ళతో కలవు నాన్న బాగుంది కొత్త వాళ్ళని పచ్చని చేసుకుంటున్నావు ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నావు మళ్ళీ పిచ్చి పనులు మాత్రం చేయద్దు ప్లీజ్ రతికతో చేసిన పులిహోర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్తమ్మాయితో పులిహోర అశ్వినితో పులిహోర మాత్రం కలపకు ప్లీజ్ నీకు ఆల్రెడీ బిగ్ బాస్ ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు ప్రశాంత్ ఉన్నాడా కెప్టెనా అయ్యయ్యో నేను మర్చిపోయానని అంత సర్కాస్టిక్గా చెప్పాడు నీ గురించి సో దయచేసి నీ క్యాప్టెన్సీ టాస్క్లు ఏంటో తెలుసుకో రోల్స్ ఏంటో తెలుసుకో వాటి ప్రకారము కొద్దిగా అందరినీ గైడ్ చేసి అందరినీ కొద్దిగా కంట్రోల్ చేయి ఇక మన అర్జున్ విషయానికి వస్తే అర్జున్ విషయం ఒకంత సీరియస్గానే ఉన్నాడు మనోడు ఈ బట్టలు దొంగతనం చేసే టాస్క్లో ఏదైతే ఉందో సందీప్ మాస్టర్ తర్వాత యావర్ తర్వాత తేజ వీళ్ళు ముగ్గురు రాత్రి అర్ధరాత్రి మేల్కొని బట్టలు దొంగతనం చేసేటప్పుడు సీరియస్గా మనోడు వచ్చాడు చూసుకున్నాడు నించున్నాడు ఎవరిని కొట్టేయకుండా కాపాడుకున్నాడు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తేజాని దగ్గర ఈ రెండు లేవు మూడు లేవు అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఐ ఐ థింక్ దిస్ గై అర్జున్ ఈస్ గోయింగ్ టు ప్లే వెరీ టఫ్ గేమ్ ఐ థింక్ సో ఇట్స్ వెరీ క్లియర్ కనిపిస్తుంది క్లియర్గా ఈవెన్ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా చాలా సపోర్ట్ చేశాడు గౌతమ్కి అండ్ వాళ్ళు విన్ కూడా అయ్యారు సో అర్జున్ ఇస్ అ టఫ్ ప్లేయర్ వీ హ్యావ్ టు వాచ్ ఫర్ యుమ్ ఇక శివాజీ మళ్ళీ సేమ్ ఇంటి పెద్ద తరహాలో పెద్దన్నయ్య తరహాలో ఒక గంభీరమైన స్టైల్లో గౌతమ్కి సరిగ్గా ఆన్సర్ చెప్పాడు అస్సలు పూల్ లూజ్ కాలేదు చాలా క్లారిటీగా తన వర్షని ఏంటనే చెప్పాడు ఫస్ట్ టాస్క్లో ఓడిపోయినప్పుడు ఎవరికి కూడా సంధాయించాడు సందీప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్కడ తప్పు అనేది దాని తర్వాత అమర్కి పర్టికులర్గా నువ్వు బ్లాంక్ అయిపోయావు అని చెప్పేసి అమర్ ఓకే అమర్ మీద కొద్దిగా జోక్ ప్లే చేశారు అందరూ కలిసి మరీ ఇంత బ్లాంక్ అన్నట్టు అనుకున్నారు కానీ తర్వాత అమర్దీప్ని కూడా చాలా కన్సోల్ చేశాడు శివాజీ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి సో నాకెందుకో ఈరోజు ఆటగాళ్ల మధ్యలో ఒక కైండ్ ఆఫ్ యూనిటీ కనిపించింది ఐ థింక్ శోభ దాన్ని డైజెస్ట్ చేసలే చేసుకోలేకపోయింది లైక్ రెండు గేముల్లోనూ ఓడిపోయినాం అనేది బట్ శోభ గురించి నాకు తెలుసు కదా అది ఆవేశం ఎక్కువ సో ఇట్స్ ఓకే బట్ శివాజీ అగైన్ ప్లేయింగ్ హిజ్ అబ్సల్యూట్ అబ్సల్యూట్ ఇంటి పెద్ద టైప్ ఆఫ్ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు నచ్చింది నాకు మళ్ళీ ప్రశాంత్ పులిహోర కలపకుంటే బాగుంటుంది ఎందుకంటే అది అనవసరంగా మైనస్ అవుతుంది అతనికి గౌతమ్ ఊపు తగ్గించుకో బాగా ఆడు నో ప్రాబ్లం బుర్రబెట్టాడు బాగా ఆడు శోభా ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ వినింగ్ అండ్ లూసింగ్ నో ప్రాబ్లం అండ్ ఇంకొక విషయం ప్రియాంక ఇన్ని రోజుల నుంచి కిచెన్ లో ఫుల్ డామినేట్ చేస్తుంది మన బోలా ఏదో మంచి చురుక అంటించి ఉన్నట్టున్నాడు పాపం వాష్ ఏరియాలో వచ్చి శోభతో ఫీల్ అవుతుంది అక్కడ కూడా శివాజీ మళ్ళీ ప్రియాంక ని కన్సోల్ చేశాడు ఇట్స్ ఓకే అమ్మా ఇట్స్ వెరీ స్మాల్ థింగ్ మనం వదిలేయాలి ఇట్లాంటి వాటిని పట్టించుకోదని చెప్పాడు సో లెట్స్ టుమారోస్ గేమ్ అగైన్ విల్ క్యాచ్ అప్ టుమారో నైట్ ఆఫ్టర్ ద ఎపిసోడ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ సైన్ గా వజ్రాభరణాలు నాలుగు వేలు తక్కువ బంగారం వజ్రాలు ఎక్స్ట్రాగా లభించేటప్పుడు ఎందుకంటే ఈ ఫ్రీ గిఫ్ట్లు మీ ఇంట బంగారం వజ్రాలు వెండి వెళ్లి